పురిటిగడ్డండి. శ్రీకాకుళం సాయుధ పోరాటం అని చెప్పి ఎన్నో రకాల పోరాటాలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలకి, సాంస్కృతిక కళలకి నిలయం ఉత్తరాంధ్ర. ఇదంతా ఒకప్పటి మాట. ఈ రోజున ఉత్తరాంధ్ర పురిటి నెప్పులు పడుతుంది సార్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ రోజున ఉత్తరాంధ్ర అంటే, ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే మనకి కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ గుర్తొస్తాయి. ఈ రోజున ఉత్తరాంధ్ర అంటే కేవలం వలసలు, అక్కడ పంటని పండని పంటలు, బీడు భూములు, ఇవన్నీ మనకి జ్ఞాపకం వస్తాయండి. రీసెంట్గా ఉత్తరాంధ్ర అంటే వైసీపీ నాయకులు ఏం ఎలా తయారు చేస్తారంటే, కబ్జాలు, భూ కబ్జాలు, గంజాయి స్మగ్లింగు, లేదా ఇసుక దందాలు, ఇవన్నీ చేసుకుంటూ ఉత్తరాంధ్రని రూపురేఖలు మార్చేసి ఉత్తరాంధ్రని నామరూపాలు లేకుండా చేయాలనే ఒక కుట్రతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి, ఇక్కడ వైజాగ్ని క్యాపిటల్గా చేసి నేను పరిపాలన సాగిస్తాననే ఒక కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అయితే ఈ రోజున ఉత్తరాంధ్ర చర్చా వేదిక అని చెప్పి అన్ని పార్టీలు, వైసీపీ మినహాయిస్తే అన్ని పార్టీలు ఈ రోజున వైజాగ్లో దస్పల్లా హోటల్లో వాళ్ళు చర్చా కార్యక్రమం అనేది జరిపి, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నుంచి ఎట్లా మనం దాన్ని ముందుకు తీసుకురావాలి, ఉత్తరాంధ్రని ఎట్లా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని చెప్పి అనేక అంశాల మీద చర్చించారు. అనేక కార్యక్రమాలు వస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నుంచి మనం అభివృద్ధి పదంలోకి నడిపించవచ్చని గొప్ప గొప్ప మేధావులు, రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ సలహాలు, సూచనలు అందించారు. ఈ రోజున తైక్కుమంటూ తగుదునమ్మా అని ఫస్ట్ ముత్తైదు వచ్చింది అమర్నాథ్ అండి, గుడివాడ అమర్నాథ్. ఈ రోజున గుడివాడ అమర్నాథ్ని చూస్తూ ఉంటే మాకు ఒక జోకర్ చూసిన చందంగా అనిపిస్తూ ఉందండి. ఎందుకంటే మనం పంట పొలాల్లో చూస్తూ ఉంటాం, ఏదన్నా కొత్త ఇల్లు కట్టుకుంటే చూస్తూ ఉంటాం, దిష్టి బొమ్మలు పెడతారు. ఎందుకంటే దిష్టి బొమ్మలు తగలకుండా ఆ ఇంటికి కానీ, ఆ పొలాలకు కానీ, ఆ పంటకు కానీ దిష్టి తగలకుండా దిష్టి బొమ్మను ఏ విధంగా అయితే పెడతారో, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు దృష్టి మరల్చడానికి ఇలాంటి బఫూన్లు, ఇలాంటి జోకర్లు వచ్చి సందర్భానుసారం మాట్లాడకుండా వాళ్ళు ఇష్టం వచ్చేసి మాట్లాడతారండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్, లెట్ మీ ఫినిష్ అండి, నన్ను మాట్లాడినివ్వండి. ఈ రోజున అమర్నాథ్ గారు, ఆయన శాఖ ఏంటి సార్? అమర్నాథ్ గారి శాఖ ఏంటి? ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ రోజున ఐటీ శాఖ మంత్రి,